తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరులకు పాల్పడిన ముగ్గురు మైనర్ బాలలను పట్టుకున్న హుస్నాబాద్ పోలీసులు. హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల ఇళ్లలో చోరులకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్ బాలలను పట్టుకున్నట్లుగా హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం ఎస్ఐ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి హుస్నాబాద్ గాంధీ చౌరస్తా ఆవరణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా ముగ్గురు మైనర్ బాలలు అనుమానాస్పదంగా తిరుగుతూ వారి జేబులో డబ్బులు, బంగారం నెక్లెస్ కనిపించగా వారిని పట్టుకొని విచారించగా పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంటలో చేసిన చోరీలను నిందితులు మైనర్ బాలలు అంగీకరించినట్టుగా ఏసీపీ తెలిపారు. వారి వద్ద నుండి 30,800 రూపాయల నగదు, 2.5 తులాల బంగారం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. వారి దగ్గర నుంచి 2.5 తులాల బంగారం, తర్వాత 30,800 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా మైనర్స్. ఈ ఒక కేసు డిపో వెనకాల కోలపూరి కంకాయ ఇంట్లో 10వ తారీఖు రోజు రాత్రి దొంగతనమైంది. దీంట్లో చెవి కొమ్మలు అందాజు ఆపుతాము, తర్వాత 15,000 నగదు పోయింది. దీంట్లో ఇప్పుడు ఈ కేసులో చెవి కొమ్మలు ఆపుతాము, తర్వాత 15,000 మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన వస్తువులు మనం కాపాడుకోవాలి. కాబట్టి ఎవరికి ఏ ఆపద వచ్చినా, అంటే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా 100 నెంబర్ డయల్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఇంకా ఉష్ణవాదలో గత సంవత్సరం కూడా చాలా కేసులు అయినాయి. అప్పుడు ఒకటే గ్యాంగ్ వేసింది, ఇప్పుడు కూడా ఒకటే గ్యాంగ్. అంటే అంత ఇప్పుడే పిల్లలు కొంత లాక్డౌన్, తర్వాత ఈ వేరే అనాలోచిత, అంటే అసాంఘిక కార్యక్రమాలు అలవాటు పడి ఈ దొంగతనాలకు అలవాటు పడ్డారు. కాబట్టి అటువంటి వారిని మేము కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఎవరికి ఏ సమయం వచ్చినా 100 నెంబర్ డయల్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.